హాయ్ అండి, అస్సలాం అలైకుం, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను, మీరు బాగుంటారని అనుకుంటున్నాను. మొదటిసారి చూసిన వాళ్ళు అయ్యలా అంతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సెమ్మలు కొట్టి లైక్లు పెట్టండి. నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సెమ్మలు కొట్టండి, చివరి వరకే చూడండి. వీడియో మధ్యలో ఆపేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ అందరూ లైక్ కొట్టలేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా చేయాలని ఆనందంగా ఉంటుంది. అందరూ బాగానే ఆదరిస్తున్నారు, దగ్గర 20,000 దగ్గర చూశారు కానీ నాకు సబ్స్క్రైబ్ అయితే తక్కువ చేసుకుంటున్నారు. వీడియోలు అయితే బాగానే చూస్తున్నారు కానీ అందరూ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ చేసే విధానం ఏంటంటే ఎండలో ఒక వారం 10 రోజులు బట్టి ఎక్కువ కాస్తున్నాయి, బాగా కాస్తున్నాయండి ఎండలో. అందుకోసం వాటికి ఓ లిక్విడ్ తయారు చేసి వేద్దామనేసి మనం ఎండలోకి వెళ్ళేస్తే ఎలాగ ఓడిపోతాం. ఓడిపోతే మనం ఇంటికి వచ్చి రాగానే నిమ్మకాయో లేకపోతే జ్యూసో ఎగ్గులకోచో ఏదో కలుపుకుంది అయితే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా మనకి. అలాగే మొక్కలకి అలాగే వారం రోజులు బట్టి బాగా ఎండలని ఓడిపోయి ఆకులు అయ్యి ఓడిపోయి అన్నీ పువ్వు పూత మీద అన్నీ అన్నీ ఇప్పుడు మనం ఈ బియ్యం కడుగుని కడుగుని ఎప్సమ్ సాల్ట్ డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేస్తే కొంచెం పువ్వు పూత కాయ ఇచ్చుకుంది, బాగా మనకి మొక్కలు కూడా గ్రీన్గా ఉంటాయి. అది డైల్యూట్ చేస్తేనే ఇలా పోయినసారి బనానా ఫర్టిలైజర్ కొట్టాను కదా, ఈ వారం అయిపోయింది. ఈ వారం ఎప్సమ్ సాల్ట్ని బియ్యం కడుగు స్టోర్ చేసి పెట్టుకున్నాను, అది కలిపి డైల్యూట్ చేస్తేనే నేను ఎలా చేస్తేనో చూడండి. మొక్కలు బాగా ఎండకే బాగా ఓడిపోయి అదే ఆ లిక్విడ్ తయారు చేసి మొక్కలకి స్ప్రే చేస్తాను. అది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి, ఇది నా విత్తనాలు అమ్ముతారు కదా అందులో ఆ షాపులన్నా దొరుకుతుంది, లేదంటే నర్సరీలన్నా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దాని లింక్ కింద పెడతాను, మీరు కూడా కావాలంటే ఫోన్లో కూడా కొనుక్కోవచ్చు, ఫోన్లో కూడా బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు. మీరు కూడా అలా చేయండి. నేను అయ్యలేదంటే ఇది ఆన్లైన్లో తేలేదు, ఇంతకుముందు ఆన్లైన్లో బుక్ చేసినాను కానీ అప్పటికి వీడియో లేకుండా ముందే నేను ఆన్లైన్లో బుక్ చేసి మొక్కలకి వేసాను. ఇది అయ్యలేదు నర్సరీలో తెచ్చాను మా మొక్కలకి, ఇది నా మొక్కలు అయ్యి అమ్ముతారు కదా నర్సరీ, నర్సరీలో తెచ్చాను. ఈ ఎప్సమ్ సాల్ట్ ఇంకా చాలా తెచ్చాను, అవి కూడా చేసినాడు ఆ వీడియో కూడా పెడతాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మొక్క మొదట వేసుకోవచ్చు, లేదంటే మొక్కలకి ఇందులోనే ఏమైనా లిక్విడ్ కలిపి అన్నిటిలోనే కలిపి వేసుకోవచ్చు. మనం ఇది కలిపేసి మొక్కలకి స్ప్రే చేసేలాంటే బాగా పచ్చగా ఉంటుంది, పూత పుంజు బాగా ఇచ్చుకుంటుంది, పువ్వులు అయితే ఇంకా బాగా వస్తుంది, ముడిచిపోకుండా బాగా ఇచ్చుకుంటాయి, పచ్చగా ఉంటుంది. ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాయి కదా వాటికి ఇది కొడితే బాగా మనం జ్యూసు గ్లూకోజ్ తాగితే అలాగే ఎనర్జీ వస్తుంది మొక్కలు కూడా. ఇది డైల్యూట్ చేసినా మొక్క మొదట వేసినా బాగా ఎనర్జీ వస్తుంది మొక్కలకి. ఎప్సమ్ సాల్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఏరి వ్యవస్థ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ మీరు కూడా తెచ్చుకొని కొన్ని మొక్కలు అయితే కొద్దిగా వేయండి, ఎక్కువ మొక్కలు అయితే ఎక్కువ వేసుకోండి, అది మన ఇష్టం. అలాగనేసి మనం నిర్లక్ష్యం చేయకండి, మన కాయలు కావాలనుకుంటే అన్నిటికి వేయచ్చు, ఆకుకూరలకి వేయచ్చు, పెద్దాటికి వేయచ్చు, చిన్నటికి వేయచ్చు, పూల మొక్కలకి వేయచ్చు, గులాబీ మొక్కలకి వేయచ్చు, అన్నిటికి వేయచ్చు. ఈ మొక్క మొదట వేసేటప్పుడు కూడా మళ్ళీ మీకు ఇంకొకసారి చూపెడతాను. మళ్ళీ వారం పోయిన వారం బనానా ఫర్టిలైజర్ స్ప్రే చేసినాను కదా, ఈ వారం ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తాను, అది నేను ఎలా చేస్తానో చూడండి. ఎప్సమ్ సాల్ట్ ఇది ఇది బియ్యం కడుగు కడిగిన కడుగు అంతా స్టోర్ చేసి పెట్టాను. ఇందులో ఎప్సమ్ సాల్ట్ వేసి ఇంతే ఇన్ని కాదులే ఇంకా వాటర్ ఎత్తాను ఇందులో, ఇదిగో ఇది వాటర్ వేసి నేను వాటర్ వేసి 5 లీటర్లు ఎక్కువగా వాటర్ వేసి అంటే కొడుగు బియ్యం కడిగింది తక్కువ అని వాటర్ కొంచెం ఎక్కువ వేసి ఇందులో ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కరిగిన దాకా కలిపి పంచదారలాగా ఉంటుంది అది ఎప్సమ్ సాల్ట్, అది కలిసిన తర్వాత మొక్కలకి బాగా స్ప్రే చేస్తే మొక్కలు బాగా హెల్దీగా ఉంటాయి, మొక్కలు ఏరి వ్యవస్థ బాగుంటుంది, కాత పోత మనకి ఇలా అచ్చమాని వారానికి ఒకసారి మనకు అచ్చమాని కాయలు వస్తాయి, పూత వస్తుంది, పువ్వులు వస్తాయి, అన్నీ వస్తాయి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
మీరు నేను అలసేస్తున్నాను అలాగే మీరు చూసి మీరు కూడా మొక్కలకు అలాగే వేసుకోండి, చాలా బాగుంటుంది. పోయిన వారం బనానాది కొట్టాను కదా, అందుకే కొంచెం పచ్చగొన్ని అచ్చమని కాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా కొడతాను, వారానికి ఒకటి స్ప్రే చేసి పెడతాను. బియ్యం కొడుకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. భూమి గొల్లద్ది, భూమిలో కూడా మామూలు మొక్క మొదట కూడా వేసుకుంటే బాగా గొల్లగా ఉంటుంది భూమి అంతని. మనకి ఎర్రలయ్యి నీ బాగా వస్తాయి ఇందులో, ఇది భూమిలో వేస్తే బాగా గొల్ల చెత్తది అంతని. అందుకే ఇది బియ్యం కడుగు వేస్తారన్నమాట. మొక్కలన్నీ చూడు ఎలా ఓడిపోయినాయో, ఎండకి బాగా వడలాగా ఇచ్చేస్తుంది ఎండ బాగాని. మొలం చెట్టుకి పూత స్టార్ట్ అయింది, ఇదిగో ఇక్కడ పూత స్టార్ట్ అయింది తీయ. ఇదిగో ఇదిగో ఇంకా స్వీట్నమ్మ పూత వచ్చింది. ఇంకా దీంట్లోని ఆనపాజు పెట్టాను, ఆనపాజు బీరపాజు పెట్టాను ఇందులో. ఇదిలాగా దీనికి సపోర్ట్ ఇచ్చాను, పైకి ఇలాగ పాకరించాలా. ఇది పూత వస్తుంది రేం చెట్టు, యాపిల్ బేర్ చెట్టు పూత అప్పుడే స్టార్ట్ అయింది. ఈసారన్నా పూత నిలబడుతుందో నిలబడదో చూడాల. మొన్న వేసాను కదా గ్రో బ్యాగ్లో, ఇంకో ఇవి మొన్న రీపాటింగ్ చేశాను కదా మలవరీ, బాగా సిగిళ్ళు కాయలు వస్తున్నాయి. ఇగో అంతా కాయే, ఇదిగో కాయ మీద ఉంది అంతనే. ఇంక ఇలాగ అన్నీ మనం కొట్టుకుంటే బేగా మళ్ళీ కాతలు కాయలు వస్తాయి. ఇంక ఇదొక చెట్టు, ఇదిగో ఇంకా ఇది కూడా బాగా పోతుంది కాయ చిన్నది, ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ. ఇదిగో ఈ కాయలన్నీ నిలబడి ఇలా కొడితే ఇగో చూడండి, చూసారు కదా ఎలాగున్నాయో కాయలు. ఇంకా ఇవన్నీ మనం ఇలాగ అచ్చమాని వారానికి ఒకసారి మార్చి మార్చి
మనం కొట్టుకుంది. ఇది నేను పోసిన నారు వేసాను కదా ఫ్రెండ్స్, చూసారు కదా నేను పోసిన నారు వేసి మొక్కలు ఇవి చూడండి. ఇంత వేసి మొక్కలే కదా వేసాను, అలా గ్రో బ్యాగ్లో వైట్ గ్రో బ్యాగ్లో మొక్కలు బాగున్నాయి. వీటికి ముందు ఇది కొట్టాను, బనానా ఫర్టిలైజర్ కొట్టాను కదా, ఇలాంటివన్నీ లిక్విడ్ కొడితే మనకు బేగా పూత వస్తుంది, ఈ పాలు పూసేస్తుంది. అది ఇది ఒకటే కానీ చుట్టుకు పావు కేజీకి ఎక్కువ వస్తాయి కాయలు ఈ చెట్టు కంగానే. అందుకే దీనికి ఎక్కువగా దీని గంగ బాగా ఎక్కువ కేర్ తీసుకొని మళ్ళీ మళ్ళీ మరీ మరీ కొడతాను. దీనికి ఏదన్నా లిక్విడ్ ఏమన్నా తయారు చేసి ఎరువదిని బాగా వేస్తాను. ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయి తినడానికి కాయలు. ఇదిగో ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, బోల్ కాయలు ఉన్నాయి. ఇగో ఇగో చెట్టు అన్ని కాయలే, మళ్ళీ హార్వెస్ట్ చేసినట్టు చూపెడతాను. ఇక్కడ కొన్ని చెట్టు నిండా వంకాయలు ఉన్నాయి. ఈ మళ్ళీసారి హార్వెస్ట్ పత్తి ఈ ఎండకే చూడు, ఎలా డల్ అయిపోయినా చూడండి. ఇదిగో ఎండలో బాగా ఎండాకాలం ఎండలోకే కాస్తుంది బాగా, పాపం మనమే తట్టుకోలేకపోతున్నాం. ఈ మొక్కలు ఏమో తట్టుకుంది శుభ్ర ఓడిపోని. ద్రాక్ష పాజు, ఈ ద్రాక్ష పాజుకి బాగా కొట్టాల. ద్రాక్ష పాజులే రెండు బెండ మొక్కలు ఇట్టాను. ఇంకో ఇప్పుడు పోత వస్తుంది, మళ్ళీ ఇంకో కాయలు ఉన్నాయి. నేను మొక్కలకే ఎప్సమ్ సాల్ట్ బియ్యం కడిగిన కడుగు స్ప్రే చేశాను కదా మొక్కలకే, నేను స్ప్రే చేసే విధానం మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే లైక్లు పెట్టండి, కామెంట్ చేయండి ఎలాగుందో. మీకు నచ్చినట్టుంటే మీరు కూడా నేను చేసేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అంత ఎక్కువ కాదు, మనకు ఈజీగా అయిపోయిన పని ఇది. ఇప్పుడు ఆ ప్యాకెట్ కొనుక్కున్నాం అనుకో బోల్ రోజులు వచ్చేస్తుంది, చాలా రోజులు వస్తుంది అది కొనుక్కుంటే. ఒక 10 సార్లకి వస్తుంది మొక్కలు మొదట వేయచ్చు. మొక్క మొదట వేస్తే ఒక అరచెంచా చిన్న మొక్కలకి అయితే, పెద్ద మొక్కలకి అయితే ఒక చెంచా మట్టి ఇలా గెలికేసి వేయాల. నేను వేసేది కూడా ఒక రొచ్చి పెడతాను మీకు, ఎలాగ వేయాలో మీరు చూద్దరు. కానీ మొక్క మొదట వేయచ్చు, స్ప్రే చేయొచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది అది. మీకు కూడా ఉపయోగపడుతుందనే నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరుని, మీకు నచ్చినట్టుంటే మీరు కూడా అలాగే చేయండి. చేసి ఎక్కువగా కాయలు పోత వచ్చేలాగా ట్రై చేయండి. వారానికి ఒకసారి 2 సార్లు తిన్నా మన మన తోటలో పండిది అదొక ఆనందం, అదొక హ్యాపీ. మనం అన్ని మందులు వేసి పండించేది మన ఆరోగ్యం పాడు. మన ఇంట్లో పండించుకుంటే తోటకూర కానీ గోంగూర కానీ లేకపోతే బీరకాయలు కానీ వంకాయలు కానీ దొండకాయలు కానీ అన్నీ పండుతాయి. ఎక్కువ పండపన తక్కువ తక్కువ అన్నా పండుతాయి. మనం పండించుకుంటే పంట మనకు అదొక ఆనందం. మీరు కూడా అలాగే ట్రై చేయండి. వీడియో ఉపయోగపడుతుందని మీకు చెప్తున్నాను, మీరు కూడా ఎలా ట్రై చేయండి. బాగున్నట్టుంటే కామెంట్ పెట్టండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. ఇంట్లోనే ఉండండి, మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి, బయటకు వెళ్తే వాళ్ళని కూడా మాస్క్లు వేసుకొని వెళ్ళమని చెప్పండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలా, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చిలా అంతే మీరు చివరి వరకు చూసి మీరు నా వీడియో ఎలాగుందో మీరు కామెంట్లు పెడతారని నేను ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన కామెంట్లన్నీ నాకు మా పిల్లలు చదివేసి వినిపిస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగానే ఆదరిస్తున్నారు, నాకు ఈ ఆదరింపు ఇంకా ఎక్కువ ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోకి మీ ముందు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.